అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర తడిసి ముద్దవుతోంది. కోస్తా జిల్లాల్లోనూ జోరు వాన పడుతోంది. విజయనగరం జిల్లా మెరకముడి డామ్లో అత్యధికంగా 22 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గరివిడి, దత్తిరాజేరు, చీపురుపల్లిలోనూ 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తెర్లాంలో ఏకధాటి వానకు మంగళగడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షాల ప్రభావంతో చెరువు కట్ట తెగి నందిగం గ్రామం చలమయమైంది. బొబ్బిలి మండలంలోని పారాది వద్ద వేగావతి అప్రోచ్ రోడ్డు తెగిపోయింది. శ్రీకాకుళం, పార్వతీపురం, విశాఖ, అనకాపల్లి, కాకినాడలో సహా పలు చోట్ల కుండపోత వానకు జనం ఇబ్బందులు పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద కాటన్ బ్యారేజీకి 2,50,000 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. వరద ఉధృతితో గోదావరిలో పర్యాటక బోట్లు నిలిపివేయాలని ఆదేశాలిచ్చారు.